కర్నూలు జిల్లా అంబిగనూరు పట్టణంలో రేషన్ డీలర్ల సంఘం తాలూకా అధ్యక్షుడు కె తిమ్మాపురం ఆనంద్ అధ్యక్షతన రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. డీలర్లకు శాపంగా ఉన్న జీవో 10ని రద్దు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం నూతన జీవో 10ని తెచ్చి ఖాళీ గని సంచులను కూడా వెనక్కి ఇవ్వాలని, లేదంటే ఒక్కో గని సంచికి 20 రూపాయలు ఫైన్తో వసూలు చేస్తామని చెప్పడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం డీలర్ల సంఘం అధ్యక్షుడు నాగభూషణం, నందనవరం డీలర్ల మండల అధ్యక్షుడు ఎద్దుల చెన్నయ్య, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. మేము ఫ్రంట్ వారియర్స్గా ముందుండి వారిని మా అతి సమీపంగా ఉండి వేలుముద్రలు వేసుకొని పంపింగ్ చేసినాము. ఇప్పటి వరకు ఇంకా 9 బకాయిబడినటువంటి కమిషన్ 250 రేషన్ కుటుంబాలు దీని మీద ఆధారపడి గత కాలం అంటే దాదాపు 1952 మొదలుకొని ఇప్పటి వరకు దాని మీద బ్రతుకుతున్నటువంటి మా కుటుంబాలని ఒకసారి ప్రభుత్వం పరిశీలన చేసుకొని ఆలోచన చేసి మాకు భద్రత కల్పించాలని మాకున్నటువంటి ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవో నెంబర్ 10ని వెంటనే రద్దు చేయాలని, ఆ జీవో నెంబర్ 10లో ఉన్నటువంటి భాగం ఏమిటంటే గన్నీ బ్యాగులను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించలేని పక్షంలో ఒక గన్నీ బ్యాగ్కి 20 రూపాయల ప్రకారంగా ప్రభుత్వము మా యొక్క కమిషన్లో నుంచి అమౌంట్ కట్ చేస్తానని ప్రభుత్వ వారు చెప్పినారు. కాబట్టి దానిని వెంటనే రద్దుపరిచి తిరిగి గన్నీ బ్యాగులు రేషన్ డీలర్స్కి అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము.